బిగ్ వే. క్రెడోయ్ హైదరాబాద్ కొత్త కార్యవర్గ నియామకం జరిగింది. 2019-21 సంవత్సరాలకు గాను ఈ కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న కొత్త అధ్యక్షులు పి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిలు నియమితులయ్యారు. క్రెడాయ్ హైదరాబాద్ కొత్త కమిటీలో యువతకు అనుభవజ్ఞులకు పెద్దపీట వేసినట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పి రామకృష్ణారావు తెలిపారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ గృహ నిర్మాణ రంగంలో గత కొద్ది సంవత్సరాలుగా 30% వృద్ధిని నమోదు చేసిందని ఆయన చెప్పారు. విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 16% పెరిగాయని అన్నారు. ఆల్రెడీ మనకు వెస్టర్న్ రోడ్స్ వైపే చాలా డెవలప్మెంట్ అయిపోయింది, ఒకటి వన్ సైడెడ్ అయిపోయింది. దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ఇంకా కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావాల్సినంత అక్కడ డెవలప్ చేస్తూ ఆల్టర్నేటివ్గా వేరే లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ డెవలప్ చేయాలండి. అప్పుడు కానీ మనకు డీకంజెస్ట్ కాదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి మంచి పాలసీ తేబోతున్నారు, లుక్ ఈస్ట్ పాలసీ అని, లీప్ అని. అది మన ఉప్పల్ వైపు అక్కడ ఆల్రెడీ మీకు ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, ఎందుకంటే మెట్రో కూడా వచ్చింది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, బాగా హ్యూమన్ క్యాపిటల్ కూడా బాగా ఉంది అక్కడ. అక్కడ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది. సో కొంచెం ఫోకస్ అటు షిఫ్ట్ చేస్తే మీకు రాను వేరే సిటీస్లో ఉన్న సిచ్యువేషన్ కాకుండా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అది కాకుండా నార్దర్న్ హైదరాబాద్ వైపు కూడా, కోంపల్లి వైపు కూడా చాలా ఒక కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది. మధ్యలో కొంచెం కంటోన్మెంట్ అనే ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆ మధ్య మేము పేపర్లో చదవడం, ఏదో టన్నెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కిందని, పాత ఎయిర్పోర్ట్ కింద. అది చేస్తే మీకు హైవే కాబట్టి, కోంపల్లి హైవే కాబట్టి అక్కడ డెవలప్మెంట్కి చాలా పొటెన్షియల్ ఉందండి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం సింగిల్ విండో అనుమతి విధానాన్ని ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తే అది పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుందని ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. బెంగళూరులో ప్రతిపాదించినట్టు అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని నిలిపివేయడం సాధ్యం కాదని, హైదరాబాద్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలున్నాయని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ప్లేస్ లోపల ఎక్కడైనా కూడా ఈ వాటర్ అనేది వేస్టేజ్ లేకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోవడం అనేది ఒక అవకాశం. రెండోది, మనకి తెలంగాణలో కానీ హైదరాబాద్ లోపల కానీ వాటర్ అన్ని ప్లేస్లో వచ్చినట్టు వస్తుందా అనంటే ఇది మేబీ చెప్పలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి అని మన సీఎం గారు చెప్పున్నారు. మేబీనో ఆ వాటర్ వచ్చిన తర్వాత 15 ఏళ్ళ వరకు కూడా వాటర్ లేకున్నా కూడా హైదరాబాద్ సిటీకి చుట్టుపక్కల ఉన్న ప్లేసులందరికీ వాటర్ ఇస్తామనేది ఆయన ఆలోచన. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కాళేశ్వరం ప్రాజెక్టు రన్ అవుతుంది. ఇంకా కూడా ఈ వర్షాలు కొన్ని వచ్చిన తర్వాతనే ఇంక ఎట్లనేది చూసినా కూడా మనకి ఇప్పుడు షామిరిపేట కానీ ఇబ్రహీంపట్నం దగ్గర కానీ 2 ట్యాంక్స్ కడతానన్నారు. ఆ 2 ట్యాంకుల నుంచి కానీ సప్లై అనేది ఎనీ పార్ట్ ఆఫ్ ద డే, ఇప్పుడు ఒక 15 ఏళ్ళు కూడా వర్షాలు లేకున్నా కూడా ఆ వాటర్ అనేది మనం ఈ జంట నగరాలకు ఇస్తామనేది సీఎం గారి ఆలోచన. సో అది ఉన్న తర్వాత మనం హైదరాబాద్ లోపల వాటర్ ఇష్యూ ఇబ్బంది వస్తుందేమని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి మన దగ్గరికి అందరు వస్తారేమని చూడడం. అభివృద్ధి అంతా హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితం కావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని, అందుకే ప్రభుత్వం ఇక నుంచి ఉప్పల్ వంటి ప్రాంతాలపై దృష్టి పెట్టాలని వారు సూచించారు.